మహేశ్వరి గారు నందమూరి ఉమామహేశ్వరి గారు ఇప్పుడు అంటే ఆయన ఇంటి పేరు మారింది నందమూరి గారి కూతురు కాబట్టి ఆమె మరణం అన్నటువంటిది ఇప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత రాలేదు ఆత్మహత్య అయితే కన్ఫామ్ వాళ్ళ అమ్మాయే కంప్లైంట్ ఇచ్చిన దాంట్లోనే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పబట్టినే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకి పంపించారు తర్వాత పెద్దమ్మాయి అమెరికా నుండి రావాలి కాబట్టి పక్కన ఉంచారు అయితే మరణానికి కారణాలలో రకరకాలు వినబడుతున్నాయి ఆమె రెండవ వివాహం అని మొదటి భర్త బాగా శాడిస్ట్ అయ్యేటప్పటికీ అది ఎన్టీ రామారావు గారికి తెలిసి ఆ తర్వాత వీడియో క్లిప్ ఇచ్చి తర్వాత వేరే పెళ్లి చేశారు అన్నటువంటిది చెప్తా ఉన్నారు ఈ మధ్యనే కుమార్తె రెండవ కుమార్తె వివాహం కూడా చేశారు అంటే వాస్తవంగా చెప్పాలంటే అంత రిలాక్స్ అయ్యే టైం ఇప్పుడు బాధ్యతలన్నీ పూర్తయి ప్రశాంతంగా ఉండే టైం అయితే కొంత ఆర్థిక సమస్య కొంత ఉన్నటువంటి సందర్భంలో మధ్యన చంద్రబాబు గారు కొంత సాయం చేశారు అన్నటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే కొంత అండగా కూడా నిలబడ్డారని మరి ఏంటి అసలు సమస్య ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటిది ఎవరికి తెలియట్లేదు ఇంట్లో లేక ఏదన్నా ఉందా లేదా అన్నటువంటిది కూడా ఎవరికి తెలియలేదు పోలీసులు అధికారికంగా ధృవీకరిస్తే కానీ స్పష్టత రాదు